చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జనాన్ని చంపింది. జగన్ ప్రభుత్వం జనాన్ని చంపింది. ఏ విధంగా అయినా సరే బైకులు రోడ్లు ఏదైనా సరే జగన్ ఎక్కిన కాడి నుంచి జనం అందరం నాశనం అయ్యారు. మాకు జగన్ వద్దు, చంద్రబాబు నాయుడు వస్తాడో. యువదళం కదిలింది. రాబోయే ఎన్నికల్లో మేము కష్టపడి టీడీపీని గెలిపించుకుంటాం. ఎందుకంటే 2022లో నా బీటెక్ నేను పాస్ అవుట్ అయ్యా, కానీ ఇప్పుడు నేను ఖాళీగా కూర్చున్నా ఇంట్లో. దీనికి కేటీఆర్ ఎదురు వస్తే ఎదుర్కోలేక వెళ్ళలేదేమో హైదరాబాద్. కేటీఆర్ ఎన్నెన్ని ఉద్యోగాలు చేస్తున్నాడు అక్కడ. మినిమం 70% టీసీఎస్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు తెలంగాణ. ఇప్పుడు జగన్ వచ్చినాక మనం ఎన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం? మినిమం 10% కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు. ఎందుకు? 2019 ముందు 50% మంది విజయవాడలో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 60% జాబ్స్ చేసాం. కానీ ఇప్పుడు అందరం ఖాళీగా కూర్చుంటున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను ఖాళీగా కూర్చుంటున్నా ఇంట్లో. కాబట్టి యువగరం పాదయాత్రలో పాల్గొంటున్నా. లోకేష్ అన్నని గెలిపించుకున్నాను, టీడీపీని గెలిపించుకున్నామని. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మనం కూడా బొచ్చు పెట్టుకుని రోడ్డు పైన అడుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నాం, అందరం బాగున్నాం. అదే నిజం అవుతుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే పచ్చళ్ళు అవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది, మన రోడ్డు పైన కూర్చుంది. కాబట్టి ఈసారి సైకో పోవాలి, సైకిల్ రావాలి. పచ్చళ్ళు అప్పురాలు అమ్ముకునే వాళ్ళు ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటే ఇలానే మాట్లాడతారు. కాబట్టి పచ్చళ్ళు మనం అమ్ముకోకుండా ఉండాలంటే చంద్రబాబు గారు సీఎం రావాలి. సీఎం అవుతే మన సాఫ్ట్వేర్ స్థాయిలో ఉంటాం, మన ఇండస్ట్రీస్ కూడా. మొన్న ఏదో ఛానల్లో విజన్ 2047 ప్రకటించారు. విశాఖపట్నంలో జనం ఎవరు రాలేదని ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు పార్టీ ఆఫీస్లో. వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదని. మేము 2 రోజులు ఆయనతో పాటు నడిచాం. విశాఖపట్నం ఆయన మీటింగ్ కూడా వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదో. వాళ్ళకేం తెలుసు, ఇంటికారు కూర్చుని సినిమా డైలాగ్స్ బాలకృష్ణ తిడతారు, బాలకృష్ణ డైలాగ్స్ వేస్తారు. వాళ్ళకేం తెలుసు, చేతకాని వాళ్ళకి సీట్ ఇస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి ఈసారి సీఎం సీట్లో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇంకా ఎక్కడదండి, కొత్త కదా, ఇంకా లైన్లో పడాలిగా సారు. ఆ ఎగవేరు ఇప్పుడు మారి మారాలిగా, లైన్లో వచ్చినాక మారుద్ది అని అనుకుంటున్నాం. వేర్లగడ్డ గారిదే సీట్ అనుకుంటున్నారండి, ఆయనకే మెజార్టీ 50,000 వచ్చిద్దని అనుకుంటున్నాం. అంతేనండి సార్. ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు తెలుగుదేశం అని అనుకుంటున్నాం సార్. లేదండి సార్, నమ్మే పరిస్థితి లేదే సార్. అంతా అపోహగా చంద్రబాబు నాయుడే రావాలి సార్. దివాళా తీసారు సార్, అది కరెక్ట్ కాదు సార్. అవునవును, అది కరెక్ట్ కాదు. అంతా మాయ మాటలు చెప్తున్నారు. బిల్లు వేస్తే ఏం తప్పేదేమి లేదు. లేదు సార్, ఈ రేట్ల మీదకి ఏం కడతాం. మా నూనె రేట్లు, కాయగూర రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి.
కరోనా వచ్చి జనం అంతా నశింపోయి ఇదంతా నానా అవగాహన అయిపోయారు. కొన్ని లక్షల మంది అయిపోయారు. అడిగి అడిగెట్టినాక ఎంతోమంది